రీసెంట్గా ఉన్న భజన బృందం అందరూ కూడా కలిపి ఒక సామాజిక న్యాయమని లేకపోతే మాట తప్పుడు మడమతిప్పుడు అని చెప్పి ఒక ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా యాక్చువల్గా ఈరోజు మాంగళ్యాలు తాకట్టు పెట్టి సుమారుగా చాలామంది ఆడవాళ్ళ తాలూకా మాంగల్యాల్ని తెంపి ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో అప్పు తెచ్చుకోవటానికి ఈరోజు ఒక మాతృమూతి యొక్క ఒక స్త్రీ యొక్క తాళిబొట్టను కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడని గవర్నమెంట్ ఉన్నదంటే అది వైఎస్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది సామాజిక న్యాయమా నేను అడుగుతున్నాను ఈరోజు అన్ని వర్గాల వారిని అన్ని విషయాల్లోని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అనుకుని దృక్పథంతో ఉన్న వాళ్ళు సామాజిక న్యాయం చేయగలిగితే ఒక వర్గానికి సంబంధించి అందులోని మహిళల్ని వాళ్ళ మాంగల్యాల్ని తాకట్టుపట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలని వీధిన పాలు పనిచేస్తున్న పడేస్తున్న గవర్నమెంట్ సామాజిక న్యాయమా నేను అడుగుతున్నాను అదేవిధంగా మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఊగదమ్ముడు ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళకి ఒక విషయం కూడా గుర్తు చేయాలి మొన్న మొన్నటి వరకు ఎలక్షన్ హామీల వరకు కూడా మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళు అయ్యే ఫోటో వేసుకొని ఒక బ్యానర్ పెట్టుకొని మద్య నిషేధం నవరత్నాల్లో మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన తర్వాత ఈరోజు మాట తప్పాడా మడమ తిప్పాడా వాటెవర్ ఇట్ ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు ఆ ఒక్క స్లోగన్ కాస్త వాళ్ళు అయ్యే ఫోటో పక్కకి వెళ్ళిపోయింది అందులో కాస్త మద్య నియంత్రణ అని చెప్పి ఒక ఒక మళ్ళీ ఇంకొక కొత్త స్లోగన్ తీసుకొచ్చి అంటే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధం చెయ్యలేము మద్యం మీదే మేము ఆధారపడతాము మద్యం మీదే మా జేబులు నిండుతున్నాయి మద్యంతోనే సంక్షేమ కార్యక్రమాలు మేము ఇవ్వగలుగుతున్నాము అంటే సూటిగా చెప్పాలంటే జనాల రక్తం తాగి సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి ఆడాలకి బిస్కెట్లు వేస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి ఒక పెద్ద పేరు అమ్మఒడి ఆసరాన్ని పేరు పెట్టే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలో ఓట్లు మహిళలు సిగ్గుపడాలని మేము అడుగుతున్నాం